వెల్కమ్ బ్యాక్ టు సిటీ న్యూస్. కరోనా లాక్డౌన్ సమయంలో నిబంధనలకు విరుద్ధంగా మద్యం దుకాణాలను తెరిచి వైసీపీ ప్రభుత్వం పేదల రక్తాన్ని పీల్చుతుందని టీడీపీ నేతలు మండిపడ్డారు. శుక్రవారం తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో పట్టణంలోని బోస్ రోడ్లో టీడీపీ నేతలు మద్యం దుకాణాలను మూసివేయాలని కోరుతూ ప్రభుత్వ మద్యం దుకాణం వద్ద మద్యం బాటిళ్లను పగలగొట్టి నిరసన తెలిపారు. కోవిడ్-19 చట్టాన్ని తుంగలో తొక్కుతున్నారని, మద్యం దుకాణాలు తెరిచి ప్రశాంతంగా ఉన్న పేదల కుటుంబాల్లో ఆర్థిక చిచ్చు రగుల్చుతున్నట్లు దుయ్యబట్టారు. ఇప్పటికైనా ప్రభుత్వం మద్యం దుకాణాలను మూయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో జట్టి రేణుక, జాస్తి సరళ, నిమ్మకాయల రమ్య, కావేటి సామ్రాజ్యం, డి రమాదేవి తదితరులు ఉన్నారు. ఈరోజు మద్యం విక్రయిస్తామంటే ప్రభుత్వమే ముందుకొచ్చి నిత్యావసర వస్తువులకైతే 3 గంటల సమయం, మద్యం విక్రయానికైతే 10 గంటల సమయం కేటాయించి మద్యం విక్రయిస్తామంటే చట్టంలో కోవిడ్-19 చట్టంలో సామాజిక సాంఘిక దూరం పాటించకుండా మద్యం కొనుగోలు కేంద్రాలు చేయడానికి చట్టమే ఉన్న దాంట్లో పొందుపరిచారని చెప్పేసి సందర్భంగా అధికారులను కోరుతా ఉన్నాం. 42 రోజులు ప్రశాంతంగా పేదవాడు మధ్య తరగతి వారు భార్య పిల్లలతో కుటుంబాలతో సంతోషంగా గడుపుతున్న తరుణంలో మీరు లాకులు ఎత్తేసి నిర్దాక్షిణ్యంగా ఈరోజు మద్యం విక్రయం ఇది అన్యాయం అని చెప్పేసి గొంతు ఎవరన్నా ఎత్తి బాగుతూ అంటే వాళ్ళ గొంతు నొక్కడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇది అమానుషం అని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తున్నాం. తెలుగుదేశం పార్టీ ఒకటే డిమాండ్ చేస్తుంది, కోవిడ్-19 యాక్ట్ చట్టంలో ఏదైతే చెప్తున్నారో అది కట్టం కింద అందరికీ సమానమే, అందరికీ అదే చట్టం వర్తించింది. తప్పితే మద్యం తాగేవారికి మద్యం అమ్మేదానికి దానికి చట్టం వర్తించదు అనేది రాజ్యాంగంలో మీకు ఏమన్నా ప్రత్యేకంగా ఈ వైఎస్ఆర్ ప్రభుత్వానికి ఉందా? దానికోసమైనా ఈరోజు పోలీస్ యంత్రాంగం మొత్తం కూడా ఆ విధంగా కొమ్ము కాస్తున్నారని చెప్పేసి అడుగుతా ఉన్నాం. మేము ఒకటి డిమాండ్ చేస్తున్నాం, తక్షణమే ఈ యొక్క మద్యం విక్రయాలు ఆపండి. ఈ కరోనా వైరస్ పూర్తిగా మటుమాయే వరకు కూడా ఈ మద్యాన్ని పూర్తిగా రూపుమాపాలని చెప్పేసి తెలుగుదేశం పార్టీ డిమాండ్ చేస్తాం. ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ కారణంగా రాష్ట్రంలో లాక్డౌన్ అమలవుతున్నట్లు తహసీల్దార్ కె రవిబాబు పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెనాలి ప్రాంతంలో 2000 మంది మేర వలస కార్మికులు ఉన్నట్లు గుర్తించామన్నారు. వీరంతా తమ తమ స్వస్థలాలకు వెళ్లేందుకు సబ్ కలెక్టర్ మరియు తహసీల్దార్ కార్యాలయాల్లో దరఖాస్తు చేసుకున్నారని, పరిశీలించి తగు ఏర్పాట్లు చేయనున్నట్లు వివరించారు. పట్టణంలో వలస కార్మికులకు అలాగే అదేవిధంగా రూరల్లోని వలస కార్మికులకు ముఖ్య విజ్ఞప్తి ఏమిటంటే, మనకు లాక్డౌన్ ఈ 3 దఫాలుగా ప్రకటించడం జరిగింది. కరోనా నివారణలో భాగంగా సుమారుగా 1500 నుంచి 2000 మంది దాకా ఇతర రాష్ట్రాల నుంచి, ఇతర ప్రదేశాల నుంచి, మన ఇతర జిల్లాల నుంచి మన ప్రాంతానికి వచ్చి ఇక్కడే కూలినాలు చేసుకుని బతుకుతున్నారు. ఈ లాక్డౌన్ కారణంగా వాళ్ళకి ఉపాధి లేకపోవడం వల్ల చాలామంది మేము వెళ్తామని చెప్పి అప్లై చేసే వాళ్ళు కోరుతున్నారు. దయచేసి వీళ్ళందరికీ కూడా ఒక అగ్రికల్చరు లేబర్ తప్పక అంటే వ్యవసాయ కూలీలకి అయితే ఉచితంగా గవర్నమెంటు వెహికల్ ఏర్పాటు చేసి పంపించడం జరుగుతుంది. అదేవిధంగా ఇతర ఇంకా ఇండస్ట్రియల్ లేబర్, ఎనీ లేబర్ కూడా అంటే వాళ్ళు బేల్దారి పని వాళ్ళు కావచ్చు, లేకపోతే వేరే కంపెనీలు ఇతర రాష్ట్రాల నుంచి ఇండస్ట్రీ కన్స్ట్రక్షన్ ఫీల్డ్ కావచ్చు, వేరే ఎవరైనా కూడా పేమెంట్ ఆన్ మోడ్ అంటే గవర్నమెంట్ వాళ్ళు కానీ డబ్బులు చెల్లించి ట్రైన్ కానీ వెహికల్ కానీ ఏదైనా డబ్బులు చెల్లిస్తే వాళ్ళని పంపించడం జరుగుతుంది. అలానే వీళ్ళకి దయచేసి ఇతర రాష్ట్ర వాళ్ళకి మేము డేటా శ్రీత మొత్తం కూడా ఆన్లైన్లో వాళ్ళు అప్లై చేసుకున్నారు. అదేవిధంగా మాన్యువల్గా కూడా మన దగ్గర వాళ్ళు మన తహసీల్దార్ గారికి కానీ కమిషనర్ గారు కానీ సబ్ కలెక్టర్ గారు కానీ ఎమ్మెల్యే గారు కానీ వీళ్ళకి ఇచ్చినటువంటి జాబితాలను కూడా కొంతవరకు మా దగ్గరకు వచ్చాయి. ఇవన్నీ కూడా మేము ఆన్లైన్ చేయడం జరుగుతుంది. చేసిన తర్వాత వీళ్ళందరికీ మెసేజ్ రూపంలో మేము కలెక్టర్ గారికి అప్రూవల్ కోసం పంపిస్తున్నాము. ఉదయం 11 గంటలు దాటినా మద్యం దుకాణం తెరుచుకోకపోవడంతో మద్యం రాయిలు స్థానిక రైల్వే స్టేషన్ జెండా చెట్టు వద్ద గల ప్రభుత్వ మద్యం షాపు వద్ద మనుషులకు మారుగా గొడుగులను క్యూ లైన్లో నిలిపారు. వింతగులిపే ఈ సన్నివేశం అటుగా వెళ్లే వాళ్లకు ఒకంత వినోదాన్ని కలిగించింది. మద్యం షాపులో సర్వర్ పనిచేయకపోవడం వల్ల మద్యం రాయిలు ఎండలో నిలబడలేక ఇలా గొడుగులను వరుస క్రమంలో ఉంచారు.
ప్రభుత్వ మద్యం దుకాణం తాళాలు పగలగొట్టి గుర్తు తెలియని దుండగులు 80,000 రూపాయల విలువైన మద్యం అపహరించుకు వెళ్ళినట్లు ఎక్సైజ్ సిఐ సిహెచ్ వెంకటేశ్వరరావు పేర్కొన్నారు. సిఐ కథనం మేరకు మండలంలోని జగ్గడిగుంటిపాలెం పరిధిలోని ప్రభుత్వ మద్యం దుకాణంలో శుక్రవారం తెల్లవారుజామున దొంగలు చొరబడి వైన్ షాప్ తాళాలు పగలగొట్టి ట్యాబ్ మరియు 80,000 రూపాయల మద్యం సీసాలు దొంగిలించారు. సంఘటనా స్థలాన్ని తాలూకా ఎస్ఐ మన్నె మురళి పరిశీలించి నేరానికి సంబంధించిన వివరాలు సేకరించారు. పొలాల మధ్యన ఉండడం వల్ల మరియు కాపలాదారు లేని సమయంలో ఈ దొంగతనం జరిగి ఉంటుందని స్థానిక రైతులు చెబుతున్నారు. మన తెనాలి రూరల్ మండలం ఉన్నటువంటి జగ్గడిగుంట పాలెంలో షాపులో థెఫ్ట్ జరిగిందని, తాళాలు పగలగొట్టి తలుపులు తీసి థెఫ్ట్ జరిగిందని నాకు ఇన్ఫర్మేషన్ వస్తే వెంటనే నేను సూపర్వైజర్కి వాళ్ళందరికీ ఫోన్ చేసి పిలిపించాను. పోలీస్ వాళ్ళకు కూడా ఇన్ఫామ్ చేశాం. పోలీస్ ఎస్ఐ గారు సూపర్వైజర్ అందరు వచ్చారు. వాళ్ళ సమక్షంలో స్టాక్ వెరిఫై చేస్తే 111 బాటిల్స్, దాని వాల్యూ సుమారు 80,000 రూపాయలు ఉన్నటువంటి స్టర్కు దాంట్లో నుంచి దొంగిలించడం జరిగింది. తర్వాత ఆ ట్యాబ్ ఉంటుంది, గవర్నమెంట్ ఇచ్చిన ట్యాబ్, అది కూడా పోయిందండి. దీని మీద పోలీసు వారు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. వాళ్ళకి కంప్లైంట్ ఇవ్వటం జరిగింది. వాళ్ళు దాంట్లో ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ చేసి ఆ దొంగలు ఎవరో వాళ్ళని పట్టుకోవడానికి ప్రయత్నం చేస్తారు. పొద్దున్నే 5:30 అప్పుడు రైతులు వచ్చి చేలు మా పక్క చేయలేండి, ఇది ఇక్కడికి వచ్చాము. వస్తే డోర్ ఓపెన్ చేసి ఉంది. వెంటనే సిఐ గారి కన్నా సూపర్వైజర్ గారి కన్నా పనిచేసామండి. చేస్తే మేము అడుగు పెట్టలేదు, ఎందుకంటే అక్కడే ఆగిపోయాం. ఎందుకంటే వేలు ముద్రలు అయి ఉంటాయి మళ్ళీ అని చెప్పి అక్కడే వెంటనే ఫోన్ చేసాము. సిఐ గారు అను ప్రొబేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎస్ఐ గారు వాళ్ళు వచ్చి చూసారండి. ఎందుకంటే అండి ఇక్కడ నైట్ సెక్యూరిటీ అతను ఉండాలి, అతను లేడు. అతను లేకపోవడం వల్ల ఏంటంటే దొంగతనం జరిగింది. 3 గంటల దాకా ఉన్నారు. 3 గంటల దగ్గర నుంచి 5 గంటల లోపు అంటే 5 గంటల నుంచి రైతులు తిరుగుతూ ఉంటారు. కాకుండా రాత్రి టైంలో జరిగిందని మేము అనుకుంటున్నామండి. గుంటూరు జిల్లా వెల్దుర్తి మండలంలో కృష్ణానది రేవు వద్ద 200 లీటర్ల నాటు సారాను మాచర్ల ఎక్సైజ్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఎక్సైజ్ సిఐ కొండారెడ్డి తెలిపిన వివరాల ప్రకారం తెలంగాణ నుండి అక్రమంగా పడవలో నాటుసారా తెచ్చి వెల్దుర్తి మండలంలో విక్రయాలు చేస్తున్నట్లు వెల్లడించారు. ఈ దాడిలో 4 నిందితులు పట్టుబడ్డారని, వీరి వద్ద నుండి 200 లీటర్ల నాటుసారా స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసి అరెస్ట్ చేసినట్లు వివరించారు. ఈరోజు మాచర్ల మరియు ప్రొవిషన్ మరియు ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో నాటుసారా కోసం విస్తృతంగా దాడులు నిర్వహించగా వెల్దుర్తి మండలంలోని మా యొక్క జెండాపేంట రేవు వద్ద, కృష్ణానది రేవు వద్ద ఒక 4 వ్యక్తులు అనుమానాస్పదంగా ఒక పడవని ఆ నది ఒడ్డును పెట్టుకోవడం జరిగింది. మాకు రాబడిన సమాచారంతో అక్కడ దాడులు నిర్వహించగా ఆ యొక్క పడవ యందు సుమారు 200 లీటర్ల నాటుసారి కనుగొనడం జరిగింది. ఆ 200 లీటర్ల నాటుసారితో పాటు 4 వ్యక్తులను అరెస్ట్ చేయడం జరిగింది. ఇద్దరు నాటుసారాయి తయారు చేసి మన యొక్క వెల్దుర్తి గ్రామ ప్రజలకి తీసుకొని వచ్చి సప్లై చేస్తుంటారు. అదేవిధంగా 2 వ్యక్తులు బోటు సంబంధించిన వ్యక్తులు, వీళ్ళిద్దరూ ఒక ఆ బోటును కూడా సీజ్ చేయడం జరిగింది. ఆ బోటును కూడా స్టేషన్ కూడా తరలించే కార్యక్రమం చేస్తున్నాము. సిటీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. అర్హులైన పేదలందరూ ఇళ్ల స్థలాలకు దరఖాస్తు చేసుకోవాలి, తహసీల్దార్ కె రవిబాబు. మద్యం దుకాణాలను తెరిచి పేదల రక్తాన్ని పీల్చుతున్న వైసీపీ ప్రభుత్వం, టీడీపీ నేతల ఆరోపణ. మండలంలోని జగడగుంటపాలెం ప్రభుత్వ మద్యం దుకాణంలో చోరీ, 80,000 రూపాయల విలువైన మద్యం సీసాలు అపహరణ. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.